పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ చిక్కోలు జిల్లాకు సంబంధించిన నారువా మాజీ సర్పంచ్ రామకృష్ణ ఈ నెల 2వ తేదీన ఐదుగురితో పాటు ఈ రోజు సైకిల్ యాత్ర నిర్వహించారు. 25 జిల్లాల్లో సుమారు 2000 కిలోమీటర్లు ప్రయాణం ఈ సైకిల్ యాత్రలో మాత్రం పొంగనూరు ఘటన వారిని తీవ్రంగా బాధించింది. అక్కడ సూర్య అనే వైసీపీ రౌడీషేట్ వీళ్ళని ఆపి అమానుష్యంగా వారి జెండాలు చింపి వారి బట్టలు కూడా ఊడదీయించిన ఘటన మాత్రం చిక్కోలు జిల్లా వాసులందరూ కూడా ఆవేదన గురిచేసింది. ఈ తమ అధినేత అక్రమ అరెస్టును ఖండిస్తూ సంఘీభావంగా సైకిల్ యాత్ర చేపట్టిన ఈ క్రమంలో వారిని అలాగ మాత్రం నిర్బంధించడం అలా తమ పట్ల హేయంగా వ్యవహరించడం మాత్రం వారు తీవ్రంగా బాధపడ్డారు. యాత్ర ముగించుకొని శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన వారికి మాత్రం ఘన స్వాగతం. టీడీపీ కార్యకర్తలే కాకుండా నారువా గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా వారికి సంఘీభావం వారికి జరిగినటువంటి అవమానాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడాను శ్రీకాకుళం జిల్లా అంటే వెనకబాడు జిల్లా ఆ జిల్లా ప్రజలు మాత్రం ఇంత హేయంగా వారిని వివరించే తీరు మాత్రం మానవత్వం మంట కలిసిపోయిన అన్నటువంటి పరిణామం చోటుచేసుకుంది. ఇటువంటి క్రమంలో ఈరోజు వారు 2500 కిలోమీటర్లు సుమారు సైకిల్ ప్రయాణం చేసి తమ అధినేత అక్రమ అరెస్టుపై మాత్రం కనువిప్పు తేవాలి. 25 జిల్లాల్లో సుమారు 2000 కిలోమీటర్లు అంటే సైకిల్ యాత్ర చేపట్టడం అంటే ఆషామాషా కాదు. అలా తమ పార్టీతో పాటు పార్టీ అధినేతపై జరిగిన అక్రమాన్ని ఎండగట్టేందుకు చేసిన ప్రయత్నంలో పొంగనూరులో మాత్రం వారు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా నుండి కుప్పం వరకు వెళ్లాలన్నటువంటి ఆకాంక్షకు అనుగుణంగా దారి పొడుగునే స్వాగతం పలుకుతున్నప్పుడు కూడాను ఆ రోజు పొంగనూరులో మాత్రం అలా ఆ వైసీపీ రౌడీషేట్ సూర్యు వ్యవహరించే తీరు మాత్రం ప్రతి ఒక్కరిని బాధించింది. ఈరోజు వారి రాకను మాత్రం ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. చూస్తే కనుక నారువా గ్రామస్తులతో పాటు పరిసర గ్రామస్తులకు సంబంధించిన టీడీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున చేరుకున్నారు. వారికి జరిగిన అవమానాన్ని తమకు జరిగిన అవమానంగా భావిస్తున్నారు. ఈరోజు పొంగనూరులో జరిగిన ఘటన మాత్రం శ్రీకాకుళం జిల్లా ప్రతి ఒక్కరిని కూడాను తీవ్ర ఆవేదన గురిచేసింది. అందులో భాగంగానే వారు ఎప్పుడు జిల్లాకు చేరుకుంటారా అని ఎదురు చూసి ఈరోజు వారిని ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. ఆ స్వాగతం పలికిన క్రమంలోనే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏదైతే ఈ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టినటువంటి రామకృష్ణ మనతో ఉన్నారో అసలు ఆ రోజు ఏం జరిగింది, మీరు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న క్రమంలో అడుగడుగునా టీడీపీ శ్రేణుల నుండి ఎటువంటి మద్దతు లభించింది? పొంగనూరు ముందుగా మేము టీ కోసం ఆగామండి. సైకిల్ యాత్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. ఇంచుమించి 1900 కిలోమీటర్లు సుమారుగా వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ మేము 4:45 మధ్యలో మేము అక్కడ టీ కోసం ఆగామండి. ఆగిన తర్వాత సడన్గా ఒక ఆయన రాంగ్ రూట్లో వచ్చి, మేము రైట్ రూట్లో ఉన్నాం, ఆయన రాంగ్ రూట్లో వచ్చి అంటే ఎక్కడి నుంచి వచ్చారా మీరు, మీరు ఎందుకు వచ్చారు, ఏంటి ఇది అనేసి గట్టిగా నిలదీయడం జరిగిందండి. సార్ మేము ఇలాగ కుప్పం వెళ్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, మేము దాన్ని నిరసిస్తూ మేము కుప్పం యాత్ర చేస్తున్నామండి అని చెప్పాం సార్. చెప్తూ వాళ్ళు కుప్పం ఎందుకు వెళ్తున్నారా, ఇక్కడ పొంగనూరు ఉంది కదా, పెద్దిరెడ్డి గారు ఇది నియోజకవర్గం కదా, ఇక్కడికి రావడానికి వీల్లేదు, అలాగే రావడం మంచి పద్ధతి కాదు, ఏ తావును వచ్చారు ఆ తావును పోండి, వెళ్తే వెళ్ళారు కానీ లేకపోతే కొట్లీసి ఓడదీస్తుంటాం అనేసి మా కొండువాలు బనీళ్ళు జెండాలు మొత్తం ఓడదీస్తారండి. మరి వాళ్ళు అక్కడ చెప్పారనే మరి మేము చాలా బాధపడ్డామండి. ఆ క్షణం మీకు ఎలా అనిపించింది? బాధ అనిపించిందండి. ఇదేంటంటే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, లేకపోతే ఇంకెక్కడైనా పాకిస్తాన్లో ఉన్నామా, లేదు వేరే కంట్రీలో ఉన్నామా అని చాలా భయం వేసిందండి. కానీ మేము మరి అక్కడ మరి ఏం మాట్లాడినా ఇబ్బంది అవుద్దామని ఉద్దేశంతో 5 సభ్యులం కూడా మేము అందరం కొద్ది తగ్గి మరి మాలో మేము వెనక్కి తగ్గి మాట్లాడే వ్యవహరించే తీరు మానవత్వం మంట కలిసిపోయేదాకా తోటి మనిషిని చూడకుండా కేవలం టీడీపీ మీద అక్కస్తో పెద్దిరెడ్డి రామచంద్ర అనుచరులను చెప్పుకుంటూ చేసినటువంటి ఆ చర్య ఆ క్షణానికి ఒక మనిషిగా మీకు ఎటువంటి ఆవేదన కలిగింది? చాలా ఆవేదన కలిగిందండి. చంద్రబాబు నాయుడు గారు చూస్తే జైల్లో ఉన్నారు, అలాగే పార్టీ విధానం ఇప్పుడు దినిగా లేదు, అధినాయకత్వాన్ని వాళ్ళు అరెస్ట్ చేశారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. మళ్ళీ ఈ సమయంలో మేము గారపడితే మరి ఇదవుదని ఉద్దేశంతో మరి మేము చాలా ఆవేదన పొందామండి. ఆ రాత్రి వేళ అంతా మాకు నిద్ర లేదు సార్, రాత్రి వేళ నిద్ర లేదు. తెల్లవారేసరికి మా పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అక్కడ ఉన్న నాయకులు అలాగే కుప్పం నుంచి కూడా తరలి వచ్చి మమ్మల్ని దగ్గరుండి ఆ 90 కిలోమీటర్లు కూడా దగ్గరుండి మాకు ఘన స్వాగతం పలికి కుప్పం యాత్ర సజీవంగా సాగి మాకు నిర్వహించారు సార్. చాలా ప్రస్తుతం మాత్రం
केवल 90 किलोमीटर दूर में तम की अवमान जी పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అనుచరులని చెప్పి ఈ రోజు వారు చేసినటువంటి అగాచ్యం మాత్రం అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా లేకపోతే ఈ మాకు ఎందుకు అంటే శ్రీకాకుళం జిల్లా వాసులంటే ఇంత చిన్న చూప టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై అక్రమ అరెస్టులు పెట్టి చేసిన నేపథ్యంలో సంగీభావంగా తెలియజేసినటువంటి ఈ సైకిల్ ర్యాలీ మాత్రం ఈ రోజు పొంగనూరులో జరిగిన ఘటన వారు తీరుగా మాకు చాలా ఆవేదన అనిపించారు కాకపోతే బాబు గారు చూస్తే మరి పెద్దైన జైల్లో ఉన్నారు पार्टी बोलपेत पे मल्ल इबंधी मैं सैकिल यात्रो वीटर उपड़क समय वीटर मल्ल सैकिल यात्र इबंधी आलोचन मेद वाल सैड ग्रामस्थल आयन को मम्मी सैड पलमने सर पलमने 75 किलोमीटर आ 75 किलोमीटर पुल घन स्वागत पल की मंच आरतल पूल माल तो सत्कारी वह वंद कार्यकर्ता ना जिला नायक मंडल स्थाई नायक बंदोबस्त एर्पड़े यात्रा को सर चुस्ते प्रस्तम आ रोज प्रत्यक्ष आ सूर्य अने वैसी सानुभूति परुड़ పెద్దిరెడ్డి రామచంద్ర అనుచరుడు मतलब बटलिप्चन व्यक्ति मत असल जो मे శ్రీకాకుళం जिला रणस्थल मंडल नौरव पंचायती ग्राम मे నిద్రబింగ రామకృష్ణ ఆదాయంలో మేము సైకిల్ యాత్ర ప్రారంభించామండి. ఈ నిరసన దేనికంటే చంద్రబాబును అక్రంగా అరెస్ట్ చేసినందుకు ఆయనకి సంగీభావం పలకడానికి ఆయన వెంటనే ఒక జైలు నుంచి విడుదల చేయాలని మేము ప్రారంభించామండి. అలాగనే ప్రతి జిల్లా టచ్ చేసుకొని 90 నియోజకవర్గాలు టచ్ చేసుకొని ఒంగనూరు నియోజకవర్గానికి వెళ్తాడికి మాకు ఈ సాయ సైడి పెట్టి సాయ దాడికి రైట్ సైడ్కి వెళ్ళామండి. టీ దాడికి వెళ్తాడికి రౌడీలు వచ్చారు. पैन मंदिर रौडील एवड्रा जे अगर यह जेडरा सर देन वा अगर मैं कुपम पोता सार दीन मेदी बाबूगार गुरी मैं क्षण चुका विपाली अच्छे क्षण पशु से पशु जे एवड्रायकड़ा ईना को इच्छे आ जैल्लोरा आड़ेड्रा मेरे जे पशु जे कटको तिगतारो मेटदरा अम्मोड़ रेदा ने रईत भरोसा रेदा ने से रेदा ने आवल के इधरा महिला इधर रेदा यद रेदरा मिम्मल एंरा जे कटको अच्छे इकड़कोचारो मेरा ये जिलारा मेदे इकड़के इकड़ेरे अडरा अडा इक पशु जे पशु यदा कनबड़कूदरा अना अंत सर सर मे जे जे जेसे अरला वेसको बटल को ना तो तीप्चा नीन तीन तीन तीमं तीमेंटे वेसको बटल तीन ना सामजन तिगे प्रति एक्की बति हक उ राज अंबेडकर राशि हक मन के अलग नीन तीन चपा ये तीन तरह कापल तीन जैल एस एस फोन डीएसपी फोन अने मैं चला इबंधी बाधपड़ो अटे శ్రీకాకుళం जिला वासल इंत अलसन आवेदन उत्तरांध्र శ్రీకాకుళం जिला अंत प्रजल अंत अलसको इंत अमायकल इकड़ कैप्टन कटे इक परपाल मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి इकड़ इपुक पेदल इकड़ एलगना चयन से दीन तो इकड़क वैसे राजधानी कटेदा परपाल अने दबल दबल इक भूमि दाटा इक मैं प्रस्तुत वैसी बस यात्रा चपड़ती శ్రీకాకుళం जिले की प्रमुख वस्तर वैसी नायक जरूरी अवमान की जिलावास रिवेज तस्कने अवकाश जिलावास मैं तमिलनाडु सीतारामन का धर्मराव गए उत्तरांध्रने मन प्रजले कल असल मन प्रजल गला तपड़ना मुझे माटे अगर रामयना सार अगर अच्छा सर माटोर इकड़ मैं प्रजल శ్రీకాకుళం प्रजल अंत कलसा अंत अमेकल का कबड़दार పెద్దిరెడ్డి नी से पतन इंक नाले नी पतन कटो नी चूपस्त नी इंट गेट कड़ता मैं जेड टीडी जे पशु जे अवा सवाचे प्रस्तम ఏదైతే ఈ సైకిల్ యాత్ర చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టినటువంటి ఈ సైకిల్ యాత్ర ఏదైతే ఉందో ఆ సైకిల్ యాత్రను సక్సెస్ చేసిన వారు చేసిన ప్రయత్నంలో గమ్యానికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలోనే
పొంగనూరు లో ఆ సైకిల్ ఆపేసి ఆ ఐదుగురిని కూడాను ఇలా నిర్మానుష్యంగా బట్టలు ఊడదీసి జెండాలు కూడాను పెకలించి చేసినటువంటి ప్రయత్నం మాత్రం ఓ వైపు చిక్కోళ్ళు జిల్లా వాసులుగా మరో వైపు టీడీపీ కార్యకర్తలుగా కూడా తీవ్ర ఆవేదన కలుగుతుంది। మొత్తం 2500 కిలోమీటర్ సైకిల్ యాత్ర పూర్తి చేసుకొని జిల్లాకు వచ్చిన వారికి మాత్రం రామచంద్ర తో పాటు ఐదుని కూడాను ఈ రోజు పూర్తి స్థాయిలో వారి అందులో ఇంకొక చిన్న యువకుడు కూడా ఉన్నాడు ఆయన కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నాడు। మాదే శ్రీకాకుళం జిల్లా దాన స్థలం మండలం నార గ్రామం నుండి వచ్చా సార్। అన్ని జిల్లాలో తిరిగాం కానీ మాకు ఎక్కడ కూడా అవమానం జరగలేదు। పెద్దరెడ్డి రామచంద్ర ఏరియాలోనే మాకు అవమానం జరిగింది। హానా కొరకలే హానా కొరకలే హానా కొరకలే మా ఏరియా గ్రామాలు మా గల్లీ గ్రామాలు మా మెంత నాయకులు ఉన్నారు మా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు ఎవరన్నా సరే శ్రీకాకుళం జిల్లా జిల్లా మనుషులు ఉన్నారు మా టీడీపీ కార్యకర్తలు అందరూ ఉన్నారు चला बाधपड़ता दी दी चला खंड दयचे आना को प्रश्न आवेदन उन्नातीत अंत विचक्षण राहित्य तम पार्टी अधिनेता అక్రమ అరెస్టును ఖండిస్తూ చేపట్టినటువంటి వేలాది కిలోమీటర్లు జర్నీ చేసినప్పటికీ కూడాను ఎక్కడ కూడాను ఎటువంటి అవాంతరం జరగకుండా సాఫీగా సైకిల్ యాత్ర సాగిపోతుంది అనుకుంటున్న వారికి మాత్రం పొంగనూరులో ఎవరో పెద్దిరెడ్డి రామచంద్ర అనుచరుని సూరి చేసినట్టు అవమానం మాత్రం తీవ్రంగా బాధించింది। ఓవైపు శ్రీకాకుళం జిల్లా వాసిగా జరిగినటువంటి అన్యాయంపై మాత్రం జిల్లాకు సంబంధించిన ఒక్క వైసీపీ నేత కూడా మాట్లాడకపోవడం కూడా వారి బాధించింది। కేవలం టీడీపీ పార్టీ కార్యకర్తలుగానే చూస్తున్నారు తప్ప శ్రీకాకుళం జిల్లా ప్రజలకు జరిగినటువంటి ఈ అవమానాన్ని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు। వారికి గనక దమ్ముంటే ఈ శ్రీకాకుళం జిల్లాలో గనక పర్యటిస్తే తమ సత్తయం చూపిస్తాం। ఒక పార్టీకు అధినేత అక్రమ అరెస్టును నిరసిస్తూ చేపట్టినటువంటి ఈ సైకిల్ యాత్రకు అంతలా భంగం కలిగించి జిల్లావాసుల మనోభావాలను కూడా దెబ్బతీసినటువంటి ఆ పొంగనూరు ఘటన మాత్రం ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసింది। అందుకే అందులో భాగంగానే ఆ వారు ఎప్పుడు జిల్లాకు వస్తారని ఎదురుచూసినటువంటి టీడీపీ శ్రేణులతో పాటు జిల్లావాసులు ఆ గ్రామస్తులు కూడా ఈరోజు ఆ వారికి ఘన స్వాగతం పలుకుతూ వారికి జరిగిన అవమానాన్ని తమ అవమానంగా భావిస్తూ ఈరోజు పూర్తి స్థాయిలో వారికి సంఘీభావం తెలియజేస్తున్నారు। ఈ ఉదంతం మాత్రం జిల్లావాసులను తీవ్రంగా కలవరపాటు గురిచేసింది। పార్టీ పక్కన పెట్టి ఒక జిల్లా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక ఐదుగురు వ్యక్తులను అంత విచక్షణ రాహిత్యంగా వారు మాత్రం వారిపై వ్యవహరించే తీరు అంటే బట్టలు ఊడదీయించి జెండాల నేల కొట్టించేసి కూడాను వారిని ఇంతగా చిత్రహింస గురి చేసినటువంటి వారిని మాత్రం కఠినంగా శిక్షించాలి। ఈ విషయంలో మాత్రం ఆ వారిని ఘనంగా స్వాగతించడానికి మనకి సరిహద్దులో చాలామంది ఇంకున్నారు। అసలు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం రండి। వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ కృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।